Hi friends, welcome back to Kundana's Kitchen. నేను మీ బొమ్మని ఈరోజు కిచెన్లో ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బచ్చలి కూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికి ముందుగా ఇలా బచ్చలాకుని నేను బాల్కనీలో పెంచిన చెట్టు అండి. ఇది బాల్కనీలో మేము బచ్చలాకు వేసామండి. ఆ చెట్టుకు వచ్చిన ఆకులతో నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నానండి. దీంట్లో తెల్ల బచ్చలి కూర ఉంటుంది, ఎర్ర బచ్చలి కూర ఉంటుంది. ఇది తెల్ల బచ్చలి కూర అండి. తెల్ల బచ్చలాకు చూసారు కదా, ఎంత చిన్న మొక్కకే చాలా ఆకులు వచ్చాయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. ముందు బచ్చలాకుని ఇలా మనం కట్ చేసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక కుక్కర్లో నేను 1/2 కేజీ కందిపప్పును తీసుకున్నాను. దాంట్లోకి మనం 1 బిగ్ ఆనియన్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం. దానికి 2 or 3 టమాటోస్, 1 or 2 పచ్చిమిర్చి స్లైసెస్ అండి. మీరు కొలతలతో మెజర్మెంట్స్తో మనకి క్లియర్గా ఉండాలి అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను కందిపప్పుని ఇలా క్లీన్ చేసి దీనికి వాటర్ యాడ్ చేసి పెట్టాను. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్ అన్నీ యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేసామండి క్లీన్ చేసి. దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకు ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుందాం. బాగా పెద్ద ఆకులను అయితే కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్నవి కాబట్టి అవి డైరెక్ట్గా వేసేసాను. ఇప్పుడు దీనికి కుక్కర్ని మూత పెట్టేసుకొని 3 or 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా 3 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఆవిరిపోయాక మూత తీసి రెడీ చేసుకుందామండి. చూసారు కదా, మనం 5 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు ఇలా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం 1 బౌల్ పెట్టుకొని దాంట్లో 4 or 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 1 ఎండుమిర్చిని ఇలా పీసెస్గా కట్ చేసుకొని, 1 చిన్నులపైని రెబ్బల్గా చేసేసుకొని ఇలా ఆయిల్లోనే వేసేసుకున్నామండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 స్మాల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 స్మాల్ టేబుల్ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసామండి. కొంచెం పసుపు. పోపు ఫ్రై అయ్యాక మనం ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసేసుకున్నామండి. ఇప్పుడు మనకి పోపు అంతా ఫ్రై అయిపోయింది. దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఉడికిన పప్పులోనే కొంచెం స్పైసీకి తగినట్టు కారం కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోనే మనం 2 టేబుల్ స్పూన్స్ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ముందుగా చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టుకున్న తీసుకున్నానండి. దాన్ని 2 టేబుల్ స్పూన్స్ దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పు మొత్తానికి అది కారం ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఆ పప్పు మొత్తాన్ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న పోపులో యాడ్ చేసేద్దామండి. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకొని 5 మినిట్స్ సిమ్లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఉన్న వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే అది కూడా కుక్ అయిపోయి వాటర్ పోతుంది. మనం వేసుకున్న పోపు ఆయిల్ అంతా పప్పుకంతా పడుతుంది. సో 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బచ్చలి కూర పప్పు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో అండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీకు దొరికితే ఇది కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై, సీ యూ అగైన్ ఫ్రెండ్స్.